రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలంలోని కొత్త హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ మాసం మూడో శనివారాన్ని పురస్కరించుకుని ఈ పూజలు చేశారు. గ్రామ సర్పంచ్ సిరికొండ ప్రేమలత శ్రీనివాస్, చెందుర్తి ఎంపీటీసీ పులి రేణుకా సత్యం, గొట్టె ప్రభాకర్, పిట్టల బాబు దాతలు కలిసి భక్తులకు అన్నదానం చేశారు. స్వామివారిని దర్శించుకోవడానికి మాజీ ఎంపీపీ తిప్పని శ్రీనివాస్, లింగాల మల్లయ్య, మేకల ఎల్లయ్య, చిలుక అంజిబాబు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం మూడో శుక్రవారం మూడో శనివారం రోజు అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి వస్తారని వారు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులందరి సాయ సహకారాలతోనే ఈ రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు అలాగే అన్నదాన కార్యక్రమాన్ని ఈ రోజున చేయడం జరిగింది. మరి ఇటు కార్యక్రమానికి చెందుర్తి, మల్యాల, రామన్నపేట, తిమ్మాపూర్ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ అలాగే ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులంతా కూడా వచ్చి మరి గట్టు పరిమాణ స్వామిని దర్శించుకొని వారి యొక్క ఆశీర్వచనం తీసుకోవడం జరిగింది. చెందుర్తి, మల్యాల, రావణపేట, తిమ్మాపూరు భక్తులు కూడా ఇక్కడికి ప్రతి వారం ఇక్కడికి వస్తారు. దీనికి పూజారి కూడా నిర్మించినాము. పూజారికి కూడా మేము చెందుర్తి గ్రామం నుంచి కూడా వెనక్కు నెల నెలకు కూడా డబ్బులు మేమే ఇస్తాము. ఇక్కడ నుంచి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి, అదేవిధంగా ధనలక్ష్మి దేవాలయాలకు ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించడం జరిగింది. పూజలతో పాటుగా భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా భక్తులు మరి గ్రామస్తులందరి సహకారంతో నిర్వహించడం జరుగుతుంది. ఇదే ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఆంజనేయ స్వామిని, అదేవిధంగా ధనలక్ష్మి గారిని వేడుకునేది ఏంటంటే